బాబు మోహన్ గారు పసుపు కండువ కప్పుకున్నారు, గులాబీ కండువ కప్పుకున్నారు, ఇప్పుడు కాషాయ కండువ కప్పుకున్నారు, తిరుగు వెళ్తూ ఉన్నారు. సో నాకు ఒకటి తెలుసుకోవాలని ఉంది, పార్టీ విత్ డిఫరెన్స్ అని బీజేపీని అంటూ ఉంటారు, ఇది నిజంగా మిగతా రాజకీయ పార్టీలకు భిన్నంగా ఒక సిద్ధాంతంగా వెళ్తుందని. బేసికల్లీ బాబు మోహన్ గారు ఏమైనా దాని గురించి చెప్తారా? ఇంతకు ముందున్న భావజాలాలకి ఇప్పుడున్న రాజకీయ పార్టీలకి బీజేపీకి ఉన్న ఏమైనా? నేను బీజేపీ కండువ నిర్ణయించుకోలేదండి. నేను బీజేపీ కండువ ఎన్టీ రామారావు గారు సీఎంగా అప్పుడు వేసుకున్నా, అది కాకుండా అన్నగారు బీజేపీకి ప్రచారం చేయిపో అంటే వేసుకున్నా. ఓకే, వెంకయ్యనాయుడు గారు కాన్స్టిట్యూషన్ పోయి నెల్లూరులో వెంకయ్యనాయుడు గారు రాష్ట్రపతి కానప్పుడు కాకుండా ప్రచారం చేసిన, అటు ఆంధ్రలో ఇటు తెలంగాణలో ఎంతోమందికి ప్రచారం చేసిన. ఓసారి కమ్యూనిస్టు ఆయన పేరేదో ఉంది మన ఎంపీగా కాకుండా ఉన్నారు, ఆయనకు కాకుండా కమ్యూనిస్టు కండ వేసుకొని, ఎందుకంటే మిత్రపక్షం టీడీపీ కమ్యూనిస్టు బీజేపీ. సో కమ్యూనిస్టులో చేరను కానీ నా అన్నగారు ఏ పార్టీలను అయితే ప్రేమించి మిత్రపక్షంగా పెట్టుకున్నాడో అది నా పార్టీ అనుకున్నాను, నా అన్న చెప్పిన పని అనుకున్నాను తప్ప వేరే కండవని. నేను కొత్తగా ఫస్ట్ బీజేపీ కండ వేసుకుంటే ఒక మాట, నేను సినిమా యాక్టర్కి ఉన్న కాడ నుంచి అన్నగారు ఉన్న కాడ నుంచి అన్నగారు ఎలా అప్ నేను వేసుకుంటున్నా. ఓకే, కనుక నీ కొత్తగా వేసుకున్న కింది కాదు, నాకు కొత్త కండవ కాదు. ఓకే, బీజేపీ కోటి ఏంటి అని ఎప్పటి నుంచి చెప్పినా, ఎంతమంది అభ్యర్థులు చెప్పినా, అది కాక నా కాన్స్టిట్యూన్సీలో నరేంద్ర ఎంపీ, నేను ఎమ్మెల్యే. ఓకే, రెండు కండవలు వేసుకోవాలనా, రెండు కండవలకు ప్రచారం చేయాలనా, అడుగు దీనికి వేస్తే ఎంపీకి, దీనికి వేస్తే నాకు, అని నాకు నేనే ప్రచారం చేస్తే. ఓకే, ఇంకా కొత్త ఎట్లయింది, ఆయన ఎంపీగా 5 సంవత్సరాలు, నేను ఎమ్మెల్యేగా మంత్రిగా అది పనిచేస్తుంది, కొత్తగా అదే కొత్తగా చేసుకుంటే కొత్త. ఇక టీఆర్ఎస్ అంటే నన్ను ఎమ్మెల్యే చేసిందే కేసీఆర్ గారు, ఆ కండవ నాకు కొత్తగా, ఆ మనిషి పెట్టిన కండవ, ఆ మనిషికి చేతి కింద పనిచేయడం కొత్తగా అదే. ఎమ్మెల్యేగా పనిచేసిన, ఫ్రెండ్గా పనిచేసిన, ఆయన ఇంటికాడ పోయి అన్నం తిన్నా, ఆయనతో కలిసి ఉన్నా, ఆయన కొత్తగా అదే. సో నేను ఏ పార్టీలోకి పోలేదండి, ఈ పార్టీలోనే కాకపోతే కండలు మారుతున్నాయి కానీ మనుషులకు అదే, మనస్తత్వాలకు అదే, ప్రేమలకు అయ్యే, ఆ ప్రేమలలోనే తిరుగుతున్నాను. సాలే పొరుగు కనుక ఆ సాలే గుడి చుట్టూ తిరిగినట్టుగానే తిరుగుతున్నాను అనుకుంటున్నాను తప్ప నాకు ఈ పార్టీ ఆ పార్టీ ఆ భావం ఈ భావం ఏ భావాలు నాకు లేవు, నాకు సంబంధం లేదు. నా డ్యూటీ నేను చేయటం, పార్టీ ఏ పార్టీ అయినా ఆ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుగుణంగా పనిచేయటం, ఆ పార్టీ చెప్పింది చేయటం, ఆ పార్టీకి వన్నె తెచ్చేలా పనిచేయటం, త్రికరణ శుద్ధిగా పనిచేయటం, గదొకటే తెలుసు నాకు. ఈ భావాలు ఆ భేదాలు అవన్నీ వాటికి పనే లేదు, నేను అసలు అట్లాంటి కడిగి పోనే పోను. పార్టీ పని ఇంటి పని దట్స్ ఆల్.